My dear expected SV students, మీరు చూస్తున్న టెక్నికల్ స్టార్ తెలంగాణ ఛానల్ మీ ఫేవరెట్ ఛానల్ మీకోసం స్థాపించాను. ఓకే, మన ఛానల్లో జెన్యున్ ఎడ్యుకేషన్ న్యూస్ అప్డేట్స్, సెల్ఫ్ మోటివేట్ ప్రోగ్రామ్స్ అండ్ మోర్ ఎడ్యుకేషన్ వీడియోస్ క్వాలిటీ కంటెంట్ మీకు ఇస్తూనే ఉంటాను. ఎందుకంటే నా లక్ష్యం ఒకటి, నా తెలంగాణ స్టూడెంట్స్ ఎవరైతే స్టడీస్ని తీసుకొని ప్రెషర్గా ఫీల్ అవుతున్నారో, సో వాళ్లకు నా మోటివేషన్తో స్టడీస్పై ఫోకస్ చేసేటట్టు ఎడ్యుకేషన్ మోటివేషన్ టిప్స్ ఇస్తాను. ఓకే, ప్లీజ్ నా ఫ్యామిలీ ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ అయ్యారో నా ఛానల్కి, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ దాంతోపాటు బెల్ ఐకాన్ కూడా ఖచ్చితంగా క్లిక్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ వచ్చినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ అందుతుంది. సో ఇవాళ ప్రాసెస్ లోకి మనం వెళ్ళిపోదాం. 2.0 లెట్స్ స్టార్ట్. ఫస్ట్ పాయింట్ వచ్చేసి స్కూల్స్ అండ్ కాలేజెస్ ఫోర్సెస్ టు పేరెంట్స్ ఫర్ సెండ్ దేర్ చిల్డ్రన్ టు క్లాసెస్. స్టూడెంట్స్ ఈ ఆర్టికల్ చూడండి. ఫస్ట్ ఇందులో ఏం చెప్పారంటే, యాజ్ పర్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ 9th, 10th ఇంటర్ అండ్ డిగ్రీ కాలేజెస్ ఫైనల్ ఇయర్స్ కి సో ఫిజికల్ క్లాసెస్ స్టార్ట్ అయిన విషయం తెలిసిందే. కానీ కొందరు ప్రైవేట్ స్కూల్స్ అండ్ కాలేజెస్ మేనేజ్మెంట్ వాళ్ళు 6th, 7th, 8th క్లాసెస్ కి అండ్ రిమైనింగ్ డిగ్రీ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కి మేము ఫిజికల్ క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాము, మీ పిల్లలకి క్లాసెస్ కి పంపండి ఎలాగైనా అనేసి వాళ్ళకు ఫోర్స్ చేస్తున్నారు అండ్ ఎస్ఎంఎస్ అనేది పంపిస్తున్నారు అనమాట. సో ఒకవైపు 6th, 7th, 8th క్లాసెస్ కి ఫిజికల్ క్లాసెస్ వద్దని ఆన్లైన్ క్లాసెస్ చెప్పించి ఆన్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేద్దాం లేదా ప్రమోట్ చేద్దాం అని గవర్నమెంట్ ఆలోచిస్తుంటే, ఇటువైపు గవర్నమెంట్ రూల్స్ ను స్కూల్స్ కాలేజెస్ వాళ్ళు బ్రేక్ చేస్తూ పేరెంట్స్ కి వాట్సాప్ లో మెసేజ్లు పెట్టి సో పిల్లల్ని పేరెంట్స్ ని ఓకే వాళ్ళని చాలా అంటే ఫోర్స్ చేస్తున్నారు అనమాట ఎలాగైనా పంపి అని ఇబ్బంది పెడుతున్నారు. సో ఈ నేపథ్యంలో హైదరాబాద్ డిస్ట్రిక్ట్ డిఈఓ ఏమని చెప్పారంటే, 9th, 10th తప్పించి ఓకే 6th, 7th, 8th కి ప్రైవేట్ స్కూల్ వాళ్ళు గానీ ఎవరైనా రామ్మని ఫోర్స్ చేస్తే, మెసేజ్లు మాత్రం పంపిస్తే మాత్రం, ఓపెన్ చేసి క్లాసెస్ మాత్రం కండక్ట్ చేస్తే వాళ్ళపైన స్ట్రిక్ట్ కఠిన చర్యలు తప్పవు అని ఈ ఆర్టికల్లో మీకు కనబడుతుంది. సో ఇలాంటి మాత్రం ఓపెన్ చేయదు వితౌట్ గవర్నమెంట్ పర్మిషన్. సో మీరు మాత్రం వెళ్ళకుండానో వాళ్ళు రామన్న కంప్లైంట్ చేయండి హై అథారిటీకి, డిఓ గారు చెప్పడం జరిగింది. సో స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఎవరైతే 6th, 7th, 8th వాళ్ళు ఉన్నారో, సో వాళ్ళకి మాత్రం స్కూల్స్ వాళ్ళు స్టార్ట్ చేస్తామని మీకు ఫోర్స్ చేస్తే మీరు కంప్లైంట్ ఇవ్వండి డియూకి, ఓకేనా, డిఈఓ గారికి. స్టూడెంట్స్ లైఫ్ తో ఆడుకుంటే కఠిన చర్యలు తప్పవు అని చెప్పారు స్పష్టంగా. క్లియర్ నానా, మీరు మాత్రం టెన్షన్ తీసుకోకండి. దిస్ ఇస్ ద పాయింట్ 1. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి స్కూల్స్ అండ్ కాలేజెస్ నాట్ ఫాలోయింగ్ కోవిడ్ రూల్స్, ఎన్ఎస్యుఐ ఫైర్స్ అనమాట. సో స్టూడెంట్స్ రెస్పెక్టెడ్ ఎన్ఎస్యుఐ టీమ్ అండ్ రెస్పెక్టెడ్ వెంకట్ బాల్మూర్ గారిది పోస్ట్ చూశాను ఇన్స్టాలో, సో మీకు స్క్రీన్ మీద కనబడుతుంది కదా. సో ఈ లెటర్ లో అనేది మన రెస్పెక్టెడ్ సబితా ఇంద్రారెడ్డి గారికి పంపించారనమాట. సో ఏమని పంపించారంటే, ఇందులో సో ఈ పాండమిక్ సిచ్యుయేషన్ లో స్కూల్స్ అండ్ కాలేజెస్ ఓపెన్ అయ్యాయి కదా, సో 100% ఫీజ్ కాకుండా 50% ఫీజ్ తీసుకునే విధంగా చూడమని గవర్నమెంట్ కి రిక్వెస్ట్ చేశారు మన రెస్పెక్టెడ్ ఎన్ఎస్యుఐ టీమ్ అనమాట. అండ్ ఇంకోటి ఏం చెప్పారంటే, స్కూల్స్ అండ్ కాలేజెస్ కోవిడ్ రూల్స్ అస్సలు పాటించట్లేదు, స్టూడెంట్స్ కి ఇష్టమున్న చోటు అంటే ఇష్టమున్న విధంగా కూర్చోబెడుతున్నారు అండ్ సేఫ్టీ మెజర్స్ కూడా లేకుండా పేరెంట్స్ కి సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ పై సైన్ చేయమని డిమాండ్ చేస్తున్నారని చెప్పారు ఈ లెటర్ లో. సో ఇలా జరుగుతుందానా? సో పేరెంట్స్ మీకు మాత్రం ఫోర్స్ తో పెట్టియకండి, ఫస్ట్ మీ పిల్లలు మీరు చూడండి, సేఫ్టీ ఫస్ట్, ఓకేనా, లైఫ్ ఫస్ట్, స్టడీ నెక్స్ట్. ఒకవేళ వాళ్ళు సేఫ్టీ మెజర్స్ పాటించకపోతే మాత్రం చాలా స్ట్రిక్ట్ గా ఉంటదని సో చెప్పారు అండ్ గవర్నమెంట్ కూడా చెప్పారు, ఓకేనా, మీ సేఫ్టీలో మీరు ఉండన్నానా స్టూడెంట్స్, నేను చెప్పాను కదా. సో ఇది మాత్రం పంపించడం జరిగింది, ఓకేనా. సో మనం చూద్దాం. అండ్ నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి వాట్ హ్యాపెన్ ఇంటర్ సప్లీ స్టూడెంట్స్. సో చాలా మంది ఇంటర్ సప్లీ స్టూడెంట్స్ అంటున్నారు, సార్ మా చేతిలో సప్లిమెంటరీ ఫీజ్ అనేది కట్టించుకుంటున్నారు, సో మాకు చాలా భయంగా ఉంది సార్ అని అంటున్నారు. స్టూడెంట్స్ ఆల్రెడీ మీకు చెప్పాను, మన రెస్పెక్టెడ్ టిఎస్ ఇంటర్ బోర్డ్ కార్యదర్శి రెస్పెక్టెడ్ సయ్యద్ ఉమర్ జలీల్ గారు చెప్పారు, ఈ సిచ్యువేషన్ లో తక్కువ టైంలో సప్లీ ఎగ్జామ్స్ పెట్టడం మంచిది కాదని అండ్ ప్రమోట్ చేస్తేనే బెస్ట్ అని చెప్పారు. ఓకే, అండ్ గవర్నమెంట్ కి కూడా రిక్వెస్ట్ చేశారు, ఓకే, టెన్షన్ తీసుకోకండి, గవర్నమెంట్ ఆలోచించి కూడా డిసిజన్ ఇస్తుంది. సో మనం చూద్దాం, మీరు మాత్రం టెన్షన్ అస్సలు తీసుకోద్దు, ఓకేనా, గవర్నమెంట్ డిసిషన్ వస్తుంది మీకు చెప్తాను. అండ్ 10th కి మాత్రం 30% సిలబస్ రిడ్యూస్ అయింది, సో అది మాత్రం ఆర్టికల్ నా దగ్గర ఉంది, నేను మండే మాత్రం వీడియో చేస్తాను ఒకసారి మంచిగా మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా, సో అందుకోసమని 10th మాత్రం టెన్షన్ తీసుకోకండి. అండ్ మోడల్ పేపర్ రాగానే ఫస్ట్ మీకు 30% సిలబస్ ఏది రెడ్యూస్ అయిందో అది చెప్పేసి, మోడల్ పేపర్ రాగానే సో ఎగ్జామ్ టైప్ టేబుల్ రాగానే మీకోసం స్పెషల్ వీడియో చేస్తాను ఓన్లీ ఫర్ 10th క్లాస్ స్టూడెంట్స్. నా కామెంట్ చేస్తున్నారు టెన్షన్ తీసుకోకుండా, సో నేను చేస్తా ఇది వాటి వీడియో. అండ్ డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, డెఫినెట్గా రిప్లై ఇస్తాను. సో దిస్ ఇస్ ద వీడియో, నా యొక్క ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో, నా మోటివ్ ఎలా ఉందో, నా ఛానల్ మోటివ్ ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. సో టేక్ కేర్, మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. జై హింద్, జై భారత్ మా, లెట్స్ సబ్స్క్రైబ్, థ్యాంక్ యూ.